అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటటువంటిది ఇప్పుడే జరిగినటువంటి ప్రమాదాన్ని గాని మనం గమనించినట్లయితే స్మైలెక్స్ ఫార్మా కంపెనీలో కార్మికుడు అనేటువంటి వాళ్ళు కరెంట్ షాక్ తో చనిపోయాడు. ఈ స్మైలెక్స్ ఫార్మా కంపెనీలో గతంలో కూడా ప్రమాదం జరిగి ఒకరు చనిపోయారు. ఓ ఫైడ్రోజ్ అనేటువంటి కార్మికుడు ఇప్పుడు లడ్డి మిని కంపెనీకి తీసుకెళ్తాం, ఇక్కడ తీసుకెళ్తే న్యాయం జరిగితే ఇంటికి వద్దాం ఇక్కడ తీసుకొద్దాం అంటే కంపెనీ వాళ్ళు వాళ్ళ కారు ఫోన్ చేసి ఉంటారు సార్. ఫోన్ చేస్తే సినిమాలో రౌడీ వాడు ఎలాగైతేపోతాడో తప్పించి వెనకాల వెళ్ళేసరికి కేసీసీ తీసిపోనట్టండి. కేసీసీ కారు తీసుకుపోయినా సరే అడ్డారట, అడ్డితే నాన్న ఒక ఇద్దరు పోలీసులకి వాళ్ళు ఎక్కడ ఫోన్ చేస్తే అక్కడ వచ్చేస్తారు. వాళ్ళ కరువేటి మహానుభావులు అక్కడికి వచ్చి నాన్న తీసిపోయారటండి. ఇంక ఇదే జరిగింది, చచ్చిపోవడం ఇక్కడ చచ్చిపోయింది. పంపించుకుంటా తీసిపోనంట ఎంత దారుణం చెప్పండి సార్. ఎంత అన్యాయం, ఎంత చచ్చిపోతుంది సార్? వాళ్ళు చెప్తారా ఒక పర్సన్ చచ్చిపోతే ఇంటూ ఫోన్ చేయకుండా ఇష్టసారంగా బాడీని తీసుకుపోయి ఎక్కడికో తీసుకుపోయి కనీసం వెనకాత వెళ్ళా సరే మైడ్ చేయకుండా తోసి తీసిపోనంత ఎంతవరకు న్యాయం సార్? వాళ్ళకి న్యాయం జరగాలి సార్. అంటే కొడుకుని తీసి రమ్మనండి కంపెనీ వాళ్ళు, వాళ్ళకి కొడుకుని ఇచ్చిమనండి చాలు తీసుకొచ్చి కాదు కన్యాలు ఫోన్ చేయాలి సార్. కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉండాలండి, మినిమం కంపెనీ పోనీ దెబ్బతాలేదు ప్లాన్ ఉంది. గవర్నమెంట్ ఏగ్లీస్ కి ఫోన్ చేసి ఆ ఏగ్లీస్ కొత్త ఆలస్యం చెప్తారు కదా సార్. కంపెనీ కారు తీసుకుపోవడం చచ్చిపోయినాడు కంపెనీ కారు.